ఈరోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో జనరల్ బాడీ సమావేశం పెట్టారు. ఇంతకుముందే చూశా. దాంట్లో చెప్పాడు ఆయన, వై ఏపీ నీడ్స్ జగన్, ఆంధ్ర రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలా అని. చాలా నగ్న సత్యాలు అని జగన్మోహన్ రెడ్డి చెప్తే విన్నా నేను. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ రాష్ట్రంలో పేదలు ఒక పక్కంట, పెత్తందారులు ఒక పక్కంట. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీల్లో పేదలకు ఆయన బిడ్డంట, కుర్రవాళ్ళందరూ పెత్తందారులంట. నేనైతే ఒకటి కొన్నిట్లో, అయ్యా వేల కోట్లు వ్యాపారం చేసే లిక్కర్ వ్యాపారం చేసేవాళ్ళు, వేల కోట్లు ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, వేల కోట్లతో నీ లెఫ్ట్ రైట్లు కాంట్రాక్టర్లు, అదానీలు మెగాలు పరిమళ నత్వానీ గారిలు, వీళ్ళందరూ నీ పక్క, వీళ్ళందరూ నీ పక్క డెఫినెట్గా, దాంట్లో ఏం డౌట్లే. అక్కడ ఆయన చెప్తున్నాడు 87% 87% ప్రజలకి పంచేసే అంట. అయ్యా 80% ప్రజలకి బటన్ నొక్కేవో లేదో తెలియదు, కానీ 100% కుటుంబాలకి ఇళ్ల కరెంట్ ఛార్జీలు పెంచేసావు, నిత్యావసర వస్తువులు పెంచేసావు, కర్ణాటక కంటే 12 రూపాయలు డీజిల్ పెంచావు, కర్ణాటక కంటే పక్క రాష్ట్రం కంటే 10 రూపాయలు పెట్రోల్ పెంచావు. ఇవన్నీ చాలా వాస్తవాలు నీ దాంట్లో ఉన్నాయి. దాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసావు. ఎందుకు జగన్ అన్న మళ్ళీ ఈ రాష్ట్రానికి కావాలంటే అరాచక ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చావు కాబట్టి మళ్ళీ జగన్ అన్న మీ బిడ్డ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి కావాలని నువ్వే చెప్పుకుంటున్నావు. ఇది ఇంతకంటే దుర్మార్గం. ఆఖరన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల ఓసీలు నా పక్క, అంతే కదా. ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఎస్సీ సప్లాన్ అన్నీ రావటం ఫుల్ స్టాప్ పెట్టేసేసావు. రావటం నేను వచ్చాను ఇప్పుడు 3000 నీ బిడ్డిస్తున్నాడు జనవరి 1 నుంచి అని చెప్పి చెప్పావు. అయ్యా మేము వచ్చాం 200 రూపాయలు ఉన్న పింఛను మొదటి నెల నుంచి 1000 రూపాయలు చేసాం, ఆఖరన ఫిఫ్త్ ఇయర్లో 2000 చేసాం. నీ మాదిరిగా 2000 పింఛన్ని 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పుడు 2024 జనవరిలో 3000 చేస్తానని చెప్పి చెప్పుకుంటున్నావు. అది అందుకు జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పుకుంటున్నావు. నేనేంటానంటే ఎందుకు కావాలంటే పోలీసులను పెట్టి కర్కశంగా ప్రతిపక్షాలు నీ అవినీతిని నీ అక్రమాలని నోరెత్తి అడిగేవాడిని అణిచేసేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా? ప్రతిపక్ష నాయకుల మీద 6 లక్షల కోట్లు అని చెప్పి 27 కోట్లకు దిగి అక్రమ కేసులు పెట్టి లోపల రాజమండ్రి జైల్లో పెట్టడానికి నీ పరిపాలన కావాలా? అప్పులు ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక రైతు ఈరోజు తలసరి అప్పు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉందయ్యా, అందుకు నువ్వు కావాలా? రైతుల ఆత్మహత్యలో 1 అందుకు నువ్వు కావాలా? 10,90,000 కోట్లు అప్పు, అందుకు మళ్ళీ నువ్వు కావాలా? అదే నువ్వు చెప్పుకునేది. ఇంతకంటే ఘోరమైన పరిపాలన ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇంత అరాచకము, ఇంత అవినీతి, ఇంత అక్రమాలు ఇంకెక్కడన్నా జరిగాయా అంట. నువ్వు అక్కడే కాదు, ఎన్టీ రామారావు గారు అంతకుముందు నుంచి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాయి. నీ మాదిరిగా వచ్చి పాత ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేసి నా బ్రాండ్ అని చెప్పి చెప్పుకుని ఎవరు చేయలే. రాజశేఖర రెడ్డి మేము ఆపలే, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు నువ్వు ఆపావు. టోటల్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మూలబెట్టేసేసావు, సిస్టమ్స్ని కొలాప్స్ చేసావు, నీటిపారుదల వ్యవసాయ రంగాన్ని ముంచేసావు, నీటిపారుదల వ్యవసాయ రంగాన్ని ముంచేసావు. మేము 63,000 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 20,000 కోట్లు ఖర్చు పెట్టలే నీటిపారుదల శాఖలో, అగ్రికల్చర్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ క్లోజ్ చేసి పారేసేసావు. మీరు మీ బిడ్డని మీ అన్నని మీ తమ్ముడిని నా అవసరం మళ్ళీ ఈ రాష్ట్రానికి ఉందని నువ్వే చెప్పుకుంటావా? తమరికి తమరే చెప్పుకుంటారా? దురదృష్టకరమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, దురదృష్టకరమైన పరిపాలన. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కి అరాచక ఆంధ్రప్రదేశ్ తెచ్చావు. నిన్న మేము చెప్పాను, అయ్యా నువ్వు మందు తాగిచ్చి మరణ మృదంగం మోగుతుందని. ఈరోజు జాతీయ పార్టీ
ఈ దేశాన్ని పరిపాలించే బీజేపీ పార్టీ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు చెప్పింది సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పి అడిగింది. మేము కూడా అదే చెప్తున్నాం. ఈడీలు సిబిఐలు ఢిల్లీలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఒక్క కన్నేసి చూడమని చెప్పి చెప్పాం. ఇంతకంటే దుర్మార్గం ఈ కోటి ఉందా అని చెప్పేసి అడుగుతా. స్వేచ్ఛ ఉందా అంటున్నాను నేను. ప్రజాస్వామ్యం బతికించుకునేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భారతీయులతో సమానంగా ఇతర భారతీయ దేశంలో ఉండే వాళ్ళతో ఇండియన్ సిటిజన్స్కి ఉండే హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్లో పోరాడాల్సిన దుర్గతి ఈరోజు పట్టిందయ్యా. ఇట్స్ అన్ఫార్చునేట్. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి